కిచెన్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ నేను ఏ వంట చేయడం లేదండి. ఇదిగోండి నా సిల్వర్ యాంక్లెట్స్ బాగా బ్లాక్ అయిపోయాయండి. ఇవి క్లీన్ చేయిద్దాం అనుకున్నాను, కానీ ఈ లాక్డౌన్లో ఇవి క్లీన్ చేయడానికి ఎవ్వరు లేరండి. అందుకే నేనే క్లీన్ చేస్తున్నాను. నేను ఎలా క్లీన్ చేస్తానో మీకు చూపిస్తాను, రండి. ఇవేనండి నా సిల్వర్ యాంక్లెట్స్. ఇవి ఇప్పుడు నేను క్లీన్ చేసుకోబోతున్నాను. ఎలా క్లీన్ చేసుకుంటానో చూపిస్తాను, రండి. ముందుగా ఇదిగోండి ఇలాంటి గిన్నెను పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని వాటర్ని పోసుకోండి. వాటర్ పోసుకున్న తర్వాత చూడండి, నేను ఇక్కడ సర్ఫ్ ఎక్సెల్ యూస్ చేస్తున్నానండి. సర్ఫ్ ఎక్సెల్ 2 స్పూన్స్ వేస్తున్నాను. 2 స్పూన్స్ సర్ఫ్ ఎక్సెల్ వేసి 1 టేబుల్ స్పూన్ లిక్విడ్ డిటర్జెంట్ ఉంటుంది కదండి, అది వేసాను. వేసి బాగా కలుపుకోండి. సర్ఫ్ ఎక్సెలే కాదండి, ఏ డిటర్జెంట్ అయినా, మీరు యూస్ చేసే ఏ డిటర్జెంట్ అయినా వాడుకోండి. లిక్విడ్ కూడా అంతేనండి, విమ్ లిక్విడ్ కానీ ప్రిల్ కానీ ఏదైనా వేసుకొని మరిగేటప్పుడు చూడండి యాంక్లెట్స్ని వేసేసాను. ఇవి బాగా బాయిల్ అవ్వాలండి 10 to 15 మినిట్స్ వరకు. ఇదిగోండి ఇలా ఫోర్క్ పెట్టుకొని కలుపుతూ బాయిల్ చేసుకోండి 10 to 15 మినిట్స్. సిల్వర్ యాంక్లెట్స్ అనేవి ఆ వాటర్లో బాగా ఉడకాలి. 10 to 15 మినిట్స్ బాగా బాయిల్ అవ్వాలండి. చూడండి ఈ విధంగా మరిగించుకుంటున్నానండి. మరిగించుకొని మీకు చూపిస్తాను చూడండి, ఆల్మోస్ట్ అంతా పోయిందన్నమాట. చూడండి డస్ట్ అంతా పోయింది. ఇప్పుడు వీటిల్ని పక్కకు తీసేసుకోవాలి. పక్కకు తీసేసుకొని ఏం చేయాలో మీకు చూపిస్తానండి. చూడండి గ్యాస్ ఆఫ్ చేసేసానండి. ఇప్పుడు వీటిల్ని ప్లేట్లోకి తీసుకుంటున్నాను, చూపిస్తున్నాను చూడండి మీకు. ఆల్మోస్ట్ అంతా డస్ట్ పోయిందన్నమాట, చూస్తేనే మనకు తెలుస్తుంది డస్ట్ అంతా పోయిందని చెప్పి. ఇలా ఫోర్క్తో తీసుకోండి ఫ్రెండ్స్, స్పూన్తో సరిగ్గా రావడం లేదు. ఓకే చూడండి, పాత బ్రష్ ఒకటి తీసుకొని కొంచెం పేస్ట్ వేసానండి. పేస్ట్ లేకపోయినా ప్రాబ్లం లేదు, ఒకసారి క్లీన్ చేసుకోండి. చూపించిన విధంగా చూడండి, ఈ విధంగా క్లీన్ చేస్తున్నాను. క్లీన్ చేసుకొని మళ్ళీ ఒకసారి నీళ్ళల్లో వేసి బాగా కడుక్కొని బాగా క్లీన్ చేసుకొని దాని తర్వాత వచ్చి మీరు ఒక కాటన్ క్లాత్తో తుడుచుకోండి, అంతేనండి. చాలా బాగుంటాయి, మీకు నేను చేసి చూపిస్తాను చూడండి. ఈ విధంగా నేను క్లీన్ చేస్తున్నాను బ్రష్ పెట్టి. ఇదిగోండి ఒకటైతే ఈ విధంగా క్లీన్ చేసేసాను. ఇప్పుడు సెకండ్ తీసుకుంటాను. సెకండ్ తీసుకుని ఆల్మోస్ట్ అంతా డర్ట్ ఆ వాటర్లోనే పోతుంది. ఇది ఫైనల్గా మనం ఒకసారి క్లీన్ చేసుకునే దానికి. క్లీన్ చేసుకుంటే ఇంకా బాగా మెరుస్తూ కనిపిస్తాయి, బాగా ఇంకా షైనింగ్గా కనిపిస్తాయి. అందుకని చెప్పి ఈ విధంగా క్లీన్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా నేను వాటర్లో వేసి వాటిల్ని ఒక 5 మినిట్స్ పాటు ఉంచి క్లీన్ చేసుకున్నాను. చూడండి ఎంత బాగా కలర్ చేంజ్ వచ్చిందో. ఇప్పుడు వాటర్లోంచి తీసి మీకు సపరేట్గా పెట్టి చూపిస్తానండి. చూడండి ఇదేనండి ఫైనల్ లుక్. నా సిల్వర్ యాంక్లెట్స్ ఇలా వచ్చాయన్నమాట. చాలా బాగా చేంజ్ వచ్చిందండి యాంక్లెట్స్లో అయితే. ముందు కొంచెం డర్ట్ ఎక్కువగా ఉండేది ఇక్కడంతా. ఈ ఇలా డిజైన్ ఉంది కదా, వీటిల్లో అంతా బాగా డర్ట్ ఉండేదండి, అదంతా పూర్తిగా పోయింది. చాలా బాగా చేంజ్ వచ్చింది. మీరు కూడా ఇలా మీ యాంక్లెట్స్ ఏమన్నా ఉంటే ట్రై చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.